సో ఈనాడు మెయిన్ ఎడిషన్ అయితే మీరు చూడొచ్చు. ఈ మెయిన్ ఎడిషన్లో మనకి మూడు కథనాలను అయితే ముఖ్యంగా ప్రచురించారు. ఆ కథనాలు ఏంటి అనేది ఒకసారి చెప్తాం. నిన్న పోలవరం ఇటు పాలకవర్గం అవ్వచ్చు ప్రతిపక్షం అవ్వచ్చు ఇద్దరు కూడా విజిట్ చేశారు పోలవరం దుస్థితి చూడడానికి. సో దానికి సంబంధించిన కథనాలను అయితే వీళ్ళు రాసుకొచ్చారు. పోలవరం కట్టేది నేను కాదు కేంద్రం, కర్మ ఏంటంటే పునరావాసం వాళ్లతో ముడిపడి ఉంది, అక్కడి నుంచి నిధులు వస్తే ముందుకు. 2025 ఖరీఫ్ నాటికి ప్రాజెక్టు పూర్తవుతుంది, గొమ్మగూడెంలో పోలవరం నిర్వాసులతో ముఖ్యమంత్రి జగన్ అంటూ ఒక ఫేక్ వార్తను అయితే వీళ్ళు పెట్టారు. సో అసలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది అది కాదు, గత ప్రభుత్వం టీడీపీ హయాంలో చేసిన తప్పిదాల వల్ల పోలవరం లేట్ అయ్యింది, సో మేము గమ్ముని త్వరతగతిన పూర్తి చేయడానికి మేము చూస్తాము అని అయితే చెప్పారు. మరి వీళ్ళు ఎంత ఇలా ఎలా రాయగలుగుతున్నారన్నది నాకైతే అర్థం కావట్లేదు. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సర్క్యులేషన్ ఉన్న పేపర్ ఇది, ఇలాగ అబద్ధాలు రాయడం అనేది కరెక్ట్ కాదు కానీ రాస్తున్నారు. అంతేకాదు టీడీపీకి ఎంత సపోర్ట్ చేస్తూ రాస్తున్నారన్నది కూడా చూడొచ్చు. ఇక్కడ పోలవరం దుస్థితి చూస్తే కన్నీళ్ళు వస్తున్నాయి, జగన్ పిచ్చి చేస్తున్న ప్రాజెక్టు నాశనం అయ్యింది అంటూ చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలను అయితే చేశారు. సో ఇది న్యూస్ పేపరు ఒక టీడీపీ పార్టీకి కరపత్రిక కూడా అర్థం కావడం లేదు. మరి ఎందుకు ఇట్లా రాస్తున్నారు రాజీ గారు అన్నది అయితే క్లారిటీ లేదు. ఇది మరీ దారుణం అనమాట. సో ఇక నెక్స్ట్ మళ్ళీ సభకు రాహుల్ అంటూ అనర్హతను ఎత్తివేసిన లోక్సభ శిక్షపై సుప్రీంకోర్టు స్టేతో నిర్ణయం, ఇండియాకు కొత్త ఉత్సాహం కాంగ్రెస్లో సంబరాలు అంటూ ఇంకొక న్యూస్ అయితే చేశారు. సో ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్గా హైలైట్ చేసిన న్యూస్. ఇక మనం సాక్షి పేపర్ చూసుకున్నట్లయితే సాక్షి మెయిన్ హెడ్లైన్స్లో అయితే ఇలా న్యూస్లను అయితే హైలైట్ చేశారు. సో వీళ్ళు ఏమేమి న్యూస్లు హైలైట్ చేశారో అన్నది కూడా నేను చెప్తాను. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పోలవరం వెళ్ళారు కదా, అక్కడ ఏం మాట్లాడారు ఏం చెప్పారు అన్న పూర్తి డీటెయిల్స్ని ఇక్కడైతే క్లియర్ కట్గా ఇచ్చారు. కానీ వీళ్ళు ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన అసలు న్యూస్నే హైలైటే చేయలేదు, అసలు ఎక్కడ పెట్టడం కూడా పెట్టలేదు ఇక్కడైతే మొదటి పేజీలో. అది మరి ముఖ్యమైన న్యూసే, మరి వీళ్ళు ఎందుకు పెట్టలేదు అన్నది తెలియదు. సాక్షి కూడా జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సపోర్ట్ చేస్తుందా ఏంటి అన్నది అయితే చూసుకోవాలి మరి వాళ్ళు కూడా అని జెన్యున్గా అయితే ఉండాలి. బట్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఏం మాట్లాడారు ఏంటి అన్నది అయితే పూర్తి డీటెయిల్స్ అయితే క్లియర్ కట్గా ఇచ్చారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూడొచ్చు. మొత్తానికి 2025 ఖరీఫ్ పోలవరం పూర్తవుతుందని అయితే చెప్పారు. ఆయన నెక్స్ట్ ఇంకొక ఆర్టికల్ ఏంటంటే గుండె బరువుతో పాటకు సెలవు అని చెప్పేసి చెప్పారు. ఖద్దరుకి సంబంధించి నిన్న అంతిమ యాత్ర జరిగింది కదా, దానికి సంబంధించిన న్యూస్ను కూడా మళ్ళీ వీళ్ళు హైలైట్ అయితే చేశారు. ఒక్కపోతే మన రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఏంటి అంటే ఎండ అయితే బాగా ఎక్కువగా ఉందంట, దానికి సంబంధించిన న్యూస్ ఐటమ్స్ను కూడా హైలైట్ చేశారు. ఇది ఈరోజు సాక్షి పేపర్లో హైలైట్ చేసింది. ఇంకా ఈరోజు మనం ఆంధ్రజ్యోతి పేపర్ చూసుకున్నట్లయితే కనుక వీరు కూడా ఒక నాలుగు న్యూస్ ఆర్టికల్స్ని అయితే బాగా హైలైట్ చేశారు. ఆ నాలుగు న్యూస్ ఆర్టికల్స్ని అయితే నేను ఒకసారి మీకు చదివి అయితే వినిపిస్తాను. సో నిన్న పోలవరానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ చెప్పారు కదా, సో అక్కడ ఆయన ఏం మాట్లాడారు అంటూ వీళ్ళైతే కొంతవరకు విడ్డూరంగా అయితే రాసుకొచ్చారు. సో సేమ్ ఎట్లా ఈనాడు రాసిందో సేమ్ వీళ్ళు కూడా అట్లనే రాశారు. దానికి సంబంధించిన ఆర్టికల్ని మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే మళ్ళీ సభకు రాహుల్ నాలుగు నెలల తర్వాత పార్లమెంటు సభ్యత్వం పునరుద్ధారణ అంటూ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఒకటి వీళ్ళు హైలైట్ చేశారు. అంతేకాకుండా దారికి రాకుంటే దాడులే, మంగళగిరి వ్యాపారులపై జిఎస్టీ గురి అంటూ వాళ్ళు చేసేది కూడా ప్రభుత్వమే చేస్తుంది అంటూ ఒక న్యూస్ ఆర్టికల్ అయితే వీళ్ళు వేశారు. అంతేకాదు నిన్న లోకేష్ సభలో నీళ్లు కావాలా రక్తం కావాలా, ఏది కావాలో ప్రజలే తేల్చుకోండి అంటూ ఒక గట్టిగానే మాట్లాడారు నిన్న. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు హైలైట్ చేశారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని నిన్న సందర్శించారు కదా, అక్కడ ఆయన ఏం మాట్లాడారు అన్నది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు హైలైట్ చేశారు. పోలవరానికి జగన్ శాపం అంటూ మేము వైభవం చేస్తామంటూ ఒక బాగా
పాటలు అయితే మాట్లాడారు. యాక్చువల్గా ఏం చెప్తా ఉంటే దానికైతే మేము నవ్వు వస్తుంది. ఎందుకు అంటే 72% పనులు పూర్తి చేశారంట పోలవరం. పోలవరానికి సంబంధించి, ప్రాజెక్టుకి సంబంధించి క్లియర్ కట్గా మన లోతుగా పరిశీలిస్తే ఆయన చేసింది ఏంటో, ఈయన చేస్తుంది ఏంటో అన్నది కూడా తెలుస్తుంది. తెలిసి తెలియని మాటలు మాట్లాడటం, ఇలాంటి పేపర్లు మనకి తప్పుడు ప్రచారాలు చేయటం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. చూద్దాం మరి. సో నెక్స్ట్, మాటిచ్చి మరిచారు చిన్న ప్రచారంపై జగన్ సర్కార్ చిన్న చూపు అంటున్నారు. ఇది కూడా ఒక రాంగ్ అండ్ ఫేక్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఇదైతే కరెక్ట్ కాదు. సో ఇది ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో అయితే వీళ్ళు హైలైట్ చేసే న్యూస్. ఇక మనం ఆంధ్రప్రభ మెయిన్ పేపర్ చూసుకున్నట్లయితే కనుక వీళ్ళైతే ఒక 7 న్యూస్లను అయితే హైలైట్ చేశారు. ఆ న్యూస్లను అయితే నేను ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. ఇక్కడ చూడొచ్చు, ఢిల్లీ బిల్లుకు రాజ్యసభ 131 ఓటు వేశారు, 102 మాత్రము సపోర్ట్ చేయలేదంట. అలాగే వైసీపీ, టీడీపీ, జీడీపీ, బీజేపీ మద్దతు, మొదట ముజువాణి ఓటుతో ఆమోదం, డివిజన్కు విపక్షం పట్టడంతో రెండోసారి ఓటింగ్ అని చెప్పేసి అయితే చెప్పారు. ఢిల్లీ బిల్లు అయితే ఓకే అయిపోయింది. అండ్ నెక్స్ట్, నిన్న లోక్సభకు మళ్ళీ రాహుల్ వచ్చారు అంటూ ఒక ఇన్ఫర్మేషన్ కూడా హైలైట్ చేశారు. అంతేకాదు మన్మోహన్ సింగ్ కూడా ఆయన వీల్ చైర్ మీద వచ్చి మరి నిన్న ఢిల్లీ ఆర్టీపై చర్చలు వస్తున్న బాధ్యత వచ్చారు అయితే దానికి సంబంధించిన న్యూస్ను కూడా వీళ్ళు హైలైట్ చేశారు. అంతేకాదు మోడీకి లేఖ రాసా, మీరే బటన్ నొక్కండి, పోలవరం నిర్వాసితులకు కేంద్రమే పరిహారం చెల్లించినా పర్వాలేదు అని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఏం మాట్లాడారు ఏంటి అన్నది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా హైలైట్ చేశారు. సో ఇక్కడ క్రెడిట్ కోసం పాకులాడే ప్రభుత్వం కాదు, ప్రజలు మంచి జరగడమే నా ధ్యేయం. వరద ముంపు బాధితులకు సీఎం జగన్ పరామర్శ, పోలవరం నిర్వాసితులకు సీఎం అభయం అంటూ ఒక ఇక్కడ కూడా బాగా ప్రకటించారు వీళ్ళు. అంతేకాదు హనీ డ్రాప్లో సిఎస్ఐ కానిస్టేబుల్ అంటూ ఒక న్యూస్ ఆర్టికల్ ఉంది, అది కూడా వీళ్ళు హైలైట్ చేశారు. అలాగే అగ్రిగోల్డ్ ఆస్తుల కేసు, ఈడీ తీరుపై హైకోర్టు ఫైల్ అంటూ ఒక న్యూస్ ఆర్టికల్ పెట్టారు. వద్దన్నా వరదలను అడ్డుకునేది ఎలా, మున్ముందు భారత్లో వరద నష్టాలు కష్టాలే అని చెప్పేసి ఇంకొక న్యూస్ ఆర్టికల్ని కూడా ఇక్కడ మనం చూడొచ్చు. అంతేకాదు ఇక్కడ మీరు చూడొచ్చు, నిన్న పోలవరంపై జగన్కు చిత్తశుద్ధి లేదు అంటూ నిన్న చంద్రబాబు నాయుడు కొన్ని మాటలు అయితే మాట్లాడారు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా వేడు హైలైట్ చేశారు. అండ్ ఇంకొకటి, నిన్న గద్దర్ అంత్యక్రియల్లో విషాదం అంట, సియానత్ ఎడిటర్ జహీరుద్దీన్ ఖాన్ మృతి, తోపులట్లో కింద పడిన ఖాన్ కాటియా కరెస్తో మృతి అయితే నిన్న ప్రకటించారు. దానికి సంబంధించిన ఒక న్యూస్ ఆర్టికల్ కూడా వేడు చేశారన్నమాట. ఇది ఈరోజు మనకి ఆంధ్రప్రభ న్యూస్ ఛానల్లో అయితే పెట్టినది న్యూస్. వార్త న్యూస్ పేపర్ కూడా చూడొచ్చు. ఈ వార్త న్యూస్ పేపర్ చూసినట్లయితే వీళ్ళు కూడా ఒక 7 న్యూస్లు అయితే హైలైట్ చేస్తూ అయితే చెప్పారు. ఆ 7 న్యూస్లు ఏంటి అన్నది చెప్తాను. సభలోకి మళ్ళీ రాహుల్. సో మిగతా న్యూస్ పేపర్స్ ఎట్లయితే చేశాయో మళ్ళీ రాహుల్ గాంధీ సభకు రావడానికి వాళ్ళైతే ఒక న్యూస్ ఆర్టికల్ కింద రాశారు. అలాగే నిన్న గద్దర్కు విప్లవ జోహార్లు అంటూ మంత్రి బొత్సతో సహా ఘనంగా నివాళులర్పించిన పలువురు ప్రముఖులు అంటూ ఒక ఇన్ఫర్మేషన్ కూడా హైలైట్ చేశారు. అంతేకాదు త్వరలోనే పోలవరం ప్యాకేజ్ ఆమోదిస్తున్నాన్న సీఎం జగన్, వరద బాధ్యతలకు పూర్తి సాయం అనే ఒక ఇన్ఫర్మేషన్ కూడా హైలైట్ చేశారు. అలాగే మనకి నిన్న అసైడ్పై యాజమాన్య హక్కులు, సాగుదారుల కోసం ఆర్డినెన్స్ జారీ, నిబంధనలను ఖచ్చితంగా అమలు, అభ్యర్థుల కోసం 7 రోజులు వ్యవధి అంటూ ఇంకొక న్యూస్ ఆర్టికల్ను కూడా హైలైట్ చేశారు. అంతేకాదు మనకి చంద్రయాన్కి సంబంధించి జాబిల్లికి చేరువులు అంటూ కక్షలోకి వెళ్ళగానే చిత్రాలు తీసిన చంద్రయాన్ 3 అంటూ ఆ ఇన్ఫర్మేషన్ కూడా హైలైట్ చేశారు. అంతేకాదు నిన్న ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుకు పెద్దల ఆమోదం, 131 రాజ్యసభలో దానిని ముందరకి ఆమోదం చేసేలా చేశారు అని అయితే చెప్పారు. అలాగే పోలవరం పూర్తికి చిత్తశుద్ధి లేదు సర్కార్కి అంటూ నిన్న చంద్రబాబు నాయుడు గారు పోలవరం సందర్శనలో ఆయన మాట్లాడిన మాటల్ని ఇక్కడ వీళ్ళు హైలైట్.